హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే కొమరల్లి పోతున్నాం అన్నమాట మా బావ వాళ్ళతోనే. అయితే అందరం అయితే రెడీ అయిపోయినాం. ఓకేనా? అందరినీ పెట్టేస్తా. ఓకేనా? లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ వాచ్ ది వీడియో. యాక్చువల్లీ ఇప్పుడైతే అన్ని సదురుతురు అన్నమాట. శ్రీకాంత్ బావ, స్వామి బావ, మా మమ్మీ, అల్లుడు, హారిక, చిట్టి, లడ్డు, స్వాతికు, సరుపక్క, అత్త, మక్క లోపట దాకా మక్కనమాట. మక్క కనబడతలే బయటకు వస్తుంది. ఇదంతా పిల్లల గ్యాంగ్ అనమాట. ఇంకైతే సదురుతురు అనమాట. ఇంకా ఒక 2-3 మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోతాము. ఓకేనా? సినిమాటిక్ షార్ట్స్ ఉన్నాయి. ఇంకా అన్ని టెంపుల్ కాడ మొత్తం ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. బావ అవుతాడు, చిన్న బావ, లాస్ట్ బావ. ఓకేనా? లాస్ట్ వరకు అయితే చూడరు. మధ్యలో అన్ని కొత్త కొత్త ప్లేసెస్, ఇంకా సినిమాటిక్ షార్ట్స్ ఉంటాయి. ఇప్పుడైతే దామరగుంట కాడ ఆగినాం అనమాట. కొంచెం బండిలో డీజిల్ ఓపిద్దామని. డీజిల్ ఓపించాక ఇక మళ్ళీ సినిమాటిక్ షార్ట్స్ వస్తాయి, చూడండి. ఓకేనా? కొంచెం ఎంటర్టైన్మెంట్ మీద ఉంటుంది. లాస్ట్ వరకు చూడుర్రి. నేను ఫస్ట్ టైం పోతున్నా టెంపుల్కి. ఓకేనా? వీడియో కంటిన్యూషన్ అయితే ఉంది. ఇది వచ్చేసి దామరగుంటలో చెరువు అనమాట. విలేజ్లో ఇన్నే అంతా బతుకమ్మ గణేషుని అందరు వేస్తారనమాట. ఇప్పుడైతే దామరగుట్ట విలేజ్ బయటికి మళ్ళా దాటుతున్నాం అనమాట. ఓకేనా? మధ్యలో మంచి మంచి వీడియోస్ అవి వస్తాయి. ఇంకా మా వాళ్ళు కొంచెం తింటారు అనమాట. అది పెట్టేసి గైస్, ఫైనల్గా అయితే గుడి దగ్గరకు వచ్చేసినాం అనమాట. అయితే ఇప్పుడు బండి అయితే పార్క్ చేసేసిండు అన్న. అయితే స్నానం చేసుకున్నాక కలుద్దాం. ఓకేనా? డైరెక్ట్ గుళ్ళకి అంతా ఉంటుంది అనమాట ప్రాసెస్. ఓకేనా? స్నానం చేసుకున్నాక చెప్తాం మొత్తం ఏంటో. ఓకే గైస్, యాక్చువల్లీ అయితే స్నానం అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ బోనం ప్రాసెస్ ఉందన్నమాట. బోనం చేసి గుళ్ళకి తీసుకోవాలన్నమాట. ఇంకా గుడి కాడ ఎట్లున్నదో మొత్తం చూపెడతా, చూడరు బ్యాక్ కెమెరాలో. యాక్చువల్లీ చూస్తారు కదా, ఆడ గుడి ఉంది. అయితే గుడి కాడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అంటే ఈడి వరకు బండి లాస్ట్. ఇక్కడికేమో కొందరు ఆపేసి తానంలు గుండం కాడ పోనోళ్ళు ఇక్కడ తానం చేస్తారనమాట. ఇక్కడ తానం చేసుకుంటారు, లేకపోతే గుండం కాడ చేసుకొని ఇక బోనం చేసేటోళ్ళు బోనం చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే గుళ్ళకి పోతారనమాట. కొందరు మొక్కులు ఉంటే మొక్కులు బీ తీసుకుంటారు. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చినా అంటే అది బీ చెప్తా ఫ్రంట్ కెమెరాలో. ఒకనా లాస్ట్ వరకే చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్లీ మొక్కు వల్లి అని అంటే మా అల్లుడిది అనమాట, మా అక్క కొడుకుది, మా ఓన్. అయితే ఆ మొక్కు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినవి అనమాట. బోనం ప్రాసెస్ నెక్స్ట్ ఏముంటుందో అన్నీ చూపిస్తా. సైడ్లో అటు దిక్కు బీ కొన్ని వాగు టైప్ ఉంది అనమాట, అంటే వాటర్ది, అది బీ పెట్టేస్తా. సినిమాటిక్ షార్ట్స్ బీ ఉంటాయి. లాస్ట్ వరకు అయితే చూ ఇప్పటికైతే చెప్పినాను కదా మల్లుడు వాళ్ళంటే ఇగో ఈయననే అని హాయ్ చెప్పు బిడ్డ, హాయ్. యాక్చువల్లీ అయితే బోనం చేస్తారు అనమాట. కావాలి, ఇంకా చాలా టైం ఉంది. మార్నింగ్ నుంచి ఎందుకు కంటిన్యూ చేయాలంటే కొన్ని తన్నం చేసే వరకు గుడి బంద్ అయిపోయింది అనమాట. ఇంకా బోనంది చాలా ఉందన్నమాట ప్రాసెస్. లాస్ట్ వరకు అయితే చూడదు. ఓకేనా? చూడరు ఇగో చెరువు ఇది, చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. ఇంకా అటు దిక్కు ఉందన్నమాట. నేను అక్కడికైనా వచ్చినాను, అక్కడిది బి చూపెట్టేస్తా. ఇంకొకటి ఏంటంటే గుడి కాడ కొండ ఉంది. ఆ కొండల మధ్యలోకైనా పోవాలన్నమాట చెప్పిండు మా బావ, పెద్ద బావ. అయితే అది బి చూద్దాం ఎట్లుందో. ఓకేనా? యాక్చువల్లీ బోనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు బోనం ఎత్తుతారు బావాలు ఇద్దరు అక్క వాళ్ళకి. దాని తర్వాత ఇక గుళ్ళకి పోతాం అనమాట అందరం. గుళ్ళ చూద్దాం ఇక.
దగ్గర నిలబడు బిడ్డ అమ్మా దగ్గర నిలబడు ఆ తాత వెళ్ళ 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 దీపం మీది కరాడు ఇది మాట్లా వెళ్ళ వెళ్ళ వంట పట్టుకో పట్టుకో అమ్మా పట్టుకో ఆ తిండి కొంచెం నెత్తి ఆట్టుం ఆట్టుం ఇదా సరుపా ఐదు సుకిలి గారగా कलंगर उ फाइनल गुडक बोनमी गुडक अभी चूसा एट्लो ओके लास्ट वर्क इट दिखा फोटोशापनम अंत फोटो दिगड़ा गुड़क इला मल्ल तो इंका अम्मर तो फोटो दिग्न अच्छे आलरे कवा हो मुंगट मैं इंकलने मुंगट चूदा इंका ऐक्चुअली गुड़ी व्यू इदन फ्रंट साइड ने ट्रई चा मे ओके लास्ट वर्क चूडर नपटे को अडेट्स इतना इटे హనుమంతుని గుడి ఉంది ఇటుకెన్ ఎక్కి అటుకెన్ దిగాలన్నమాట ఇట్లా మొత్తం కొండ ఎక్కుతామన్నమాట చూడురిగ లాస్ట్ వరకే కొండ మీద ఇంకా అప్డేట్స్ ఏమొన్నాయో అని చెప్తా అకవలైతే ఇప్పుడు వచ్చేశారన్నమాట ఇటు దిక్కు ఇక స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఎక్కుతాము ఇటు దిక్కు వచ్చేసి అనిరుద్ధు పెదవా ఆరికు సాతికు ఉన్నారన్నమాట ఓకేనా మీద చూస్తారు కదా హనుమంతుని గుడి అన్నమాట ఈ మొత్తం ఎక్కుతాం స్టెప్స్ అయితే ఎన్ని వరకు ఉన్నాయి నాకైతే తెలియదు మధ్యలో అయితే చూద్దాం ఇక స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం ఇక స్టార్ట్ అయినాము ఓకేనా చూస్తున్నారు మీదికి ఆల్రెడీ స్టెప్స్ ఎక్కుతూనే ఉన్నాము ఇక్కడ వచ్చేసి హనుమంతుని గుడి ఇంకా కొండల మధ్యలో అవి ఎక్కేది ఇట్లా పోతామన్నమాట అది బి చూద్దాము కొండ అయితే ఎక్కుతున్నాం ఇక చూడరు ఇక ఆడ కోతివి కూర్చుంటుంది కోతి ఇక్కడ కోతిలు చూడరు ఎట్లా కూర్చున్నాయి పెయిన్లు చూస్తుంది అనమాట పెయిన్లు ఏరుకొని తింటుంది అవో చూడరు చెప్పవారా వీడు వచ్చేసి వీడవి అమ్మవారిది గుడి ఉంది అనమాట వీడియోలో అయితే చూడుర్రి వీడ హోమం చేస్తారు వీడవి ఉందన్నమాట ఓకేనా ఇంకా చూసాము ఇంకా కొండల మధ్యలోకి అయితే వచ్చినామన్నమాట ఇగో వీడవి అమ్మవారి గుడి ఉంది ఈ అమ్మవారి గుడియో లేకపోతే ఈ దేవుడి గుడియో కొంచెం సస్పెన్స్ చూసాము నాకు నేను ఫస్ట్ టైం వచ్చిన ఈ గుడికి ఏ అమ్మవారు అండి నల్లపోచమ్మ తల్లి అంట ఓకేనా యాక్చువల్గా అయితే మీదికి అయితే వచ్చినాం అనమాట ఇక చుట్టుపక్కల చూడుర్రి ఫుల్ హైట్ ఉందన్నమాట అదంతా కొండలే కొండల మధ్యలోకి పోతున్నాం మా వాళ్ళే స్టెప్స్ ఎక్కుతుర్రు ఇంకా బోనం తీసుకొని ఇక ఇగో కొండల మధ్యలో ఉన్నామన్నమాట మొత్తం కొండలు ఏడంతా ఆల్రెడీ అక్కబావాలు అయితే మీద పోతురు బలం తీసుకొని మేము మెల్లగా ఎక్కుతున్నాయి మా మమ్మీతోని బ్యాక్ సైడ్లో ఇంకా చూసాము కొండల మధ్యలో ఏమేమి ఉన్నాయి ఓకేనా మల్లన్న
దగ్గరికైతే వచ్చినామన్నమాట. ఇప్పుడు గుడి మీదకి పోదాం. ఆడ చూడు ఎట్లా ఆడుతున్నాయి కోతులు, కొట్లాడుతున్నాయి. అందరు ఇట్లా కొట్లాడితే భయపడతారు అనమాట. ఓకేనా, మా వాళ్ళు ఎటు దిగి పోయారు, ఆడ ఉన్నది అనమాట బోనము. ఆడైతే చూద్దాం మొత్తం గుడి అనమాట. ఇక్కడికి వెళ్ళి చూస్తే అయితే మొత్తం కనబడుతుంది, ఎన్ని చుట్టుపక్కల ఎన్ని ఊర్లలో ఉన్నారో అన్ని ఊర్లు కనబడతాయి అనమాట. ఇప్పుడైతే అక్క వాళ్ళది బోనం అయితే చూస్తుంది కదా, దాని తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అయితే ఉంటుంది అనమాట. లోపల పోయి చూద్దాము, ట్రై చేస్తా ఒక ఫోటో అన్న. ఇక్కడ బోనం ఎక్కిస్తుంది అక్క. ఇక్కడ బోనం కాగానే లోపల పోతాం. ఇటుకైనా ఎటు పోవాలేమో, ఇటుకైనా అటు బయటికి ఉండొచ్చు. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడు, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకు. వీడు వచ్చేసి అమ్మవారు ఉందన్నమాట. ఇంకా మీద బి ఎక్కాలి అందులో. ఇక్కడ దర్శనం చేసుకున్నాక అటు పోతాం అన్నమాట. అటు బి చూద్దాం మీద నల్లపోచమ్మ తల్లి అంట. ఇప్పుడైతే దర్శనంకి అయితే మీదికి పోతున్నాం అనమాట. మీదికి పోయినాక చూద్దాము, ఎక్కువ అయితే చెప్పలేను గుడ్ల, ఎందుకంటే ఫోన్ బంద్ అంట. యాక్చువల్లీ దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ కొండ ఇప్పటిక చెప్పినా కదా, కొండ మధ్యలో నుంచి పోతే ఇంకా గుడ్లు ఉన్నాయి అనమాట. లాస్ట్ వరకు అయితే చూడు ఇక. ఆల్రెడీ అనిరుద్ధు మా బావ అయితే మీదికి ఎక్కుతుర్రు. ఓకేనా, బ్యాక్ కెమెరాలో చూపెట్టేస్తా చూడు. ఇదైతే గుడి మీద అనమాట మొత్తం. అమ్మవారికి అయితే దర్శనం అయిపోయింది. ఎప్పుడైతే దిగినాం కదా, మీద అయితే చూసినారు ఆల్రెడీ ఎక్కేటప్పుడు. కిందికి అయితే పోదాము, మల్లన్న గుడికి అయితే పోదాం అనమాట. ఓకేనా, ఛార్జింగ్ బి తక్కువ ఉంది, కొంచెం ఛార్జింగ్ పెడదాం. చూసారు కదా మీద క్లౌడ్స్ బ్లూ కలర్. ఇదంతా విలేజ్ అనమాట. ఇగో చుట్టుపక్కల అన్ని కొండలే. ఆల్రెడీ బాబైతే హైలైట్ ఏంటంటే కోత వచ్చి తాంబూలంలో చూసింది అనమాట తినేది. ఇదికి వచ్చేసి అన్ని షాప్స్ ఉన్నాయి అనమాట. ఎప్పుడైతే లోపలికైతే పోలేదు, లోపల పోయేసి మళ్ళీ వచ్చినాక మళ్ళీ లోపలికి అని చూపెట్టేస్తారు అనమాట. లాస్ట్ వరకు అయితే చూడుర్రి ఫుల్ ఎట్లా అంటే షాప్స్ లలా అన్ని టాయ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అనమాట. ఓకేనా, లోపలైతే పోతాము. లోపల ఇది ఎంట్రన్స్, ఆడ పెట్టే చూడు బ్యానర్ నాట్ అలౌడ్ అని. సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ది టెంపుల్ సెల్ ఫోన్ స్టోర్ కౌంటర్ అంట, కౌంటర్లు ఇచ్చేసేయాలంట. ఓకేనా, యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ వెండి అనమాట, గుడి ముంగట్నే అమ్ముతారు. అనుకొని వేస్తే అవుతాయి అనమాట, అంటే అయినాక బి వచ్చి అది ఏవైతే అనుకుంటారో అది డబుల్ గుండలు అది గల్లలు వేస్తారు అనమాట. ఈ అన్న నాకు చెప్పింది అనమాట, నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకుండే. అయితే ఇప్పటిక బి మొబైల్ది కొంచెం ఇష్యూ అనుకున్నా, ఈ అన్న సాల్వ్ చేసేసాడు అనమాట. చెప్తే అలౌ చేస్తారని చెప్పి అయితే చూద్దాం. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూద్దాము. ఇప్పుడైతే లోపల ఎంట్రీ అవుదాము. ఓకేనా, మొత్తం మళ్ళన్నదయ్య నా జోబులో పెట్టుకున్నా. స్టార్టింగ్లోనే గుడి ఎంట్రన్స్లో అన్న వాళ్ళది ఉంటుంది అనమాట, మన అన్ననే అనమాట. ఓకేనా, అన్న పేరు కనకన్న అంట. ఇప్పుడైతే గుడిలోకి ఎంట్రీ అవుతున్నాం. ఓకేనా, గుడిలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడుర్రి. ఇప్పుడు గుడిల మల్లన్న స్వామి ఎట్లున్నాడో చూద్దాము. ఓకేనా, చాలా మందికి తెలియాలని అయితే నేను తీస్తున్నాను మొత్తం. ఇక మల్లన్నదయ్య లోపల అలౌడ్ ఉందో లేదో. ఇప్పుడైతే లోపలికైతే పోతున్నాం అనమాట. ఒక బ్రదర్ హెల్ప్ చేస్తుండో, ఆ బ్రదర్ని అయితే చూపెట్టేస్తాం. బ్రదర్ ఏమైనా హెల్ప్ చేస్తుండ అనమాట. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడుర్రి. అది లోపల చెప్తా అంటుండు మనకి ఇక్కడ మొక్కేసిన ఆల్రెడీ. లోపలికైతే వచ్చేసినాము, అన్న వాళ్ళు అయితే లోపలికి అలౌ చేసారు మనల్ని. అమ్మ గుడి, ఇదంతా గుడి అనమాట. లోపల మల్లన్న స్వామి వీళ్ళందరూ మా వాళ్ళే పోతురు ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. చాలా మందికి అయితే అలౌడ్ లేదు, కానీ ఇక బ్లాగర్కి కొంచెం పర్మిషన్ తీసుకొని అన్న అలౌ చేయించాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఎందుకంటే నువ్వు హెల్ప్ చేసినందుకే నేను లోపలికి వచ్చినాను అనమాట. లోపల చూద్దాము ఇది ఏమమ్మో నువ్వు కనుక్కొని నేను చెప్తాను. వీడియో కంటిన్యూషన్ అయితే ఉందన్నమాట. ఓకేనా, లాస్ట్ వరకు అయితే చూడుర్రి, అర్థమవుతుంది మొత్తం గుడి గురించి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, సింగరేణి చెట్టు అనమాట, ఎలమ చెట్టు బి అంటారు అనమాట. అయితే దీని చుట్టూ తిరిగి
ఎల్లమ్మ గంగరేణ చెట్టు అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ దీపం అయితే ఉంది, పంతులు గారు అయితే ఉన్నారన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఏమనుకోకూడదు, ఓకేనా? నేను ఇంకా కనుక్కొని అయితే చెప్తాను, లోపల వైపు అయితే చూద్దాము, ఓకేనా? అసలు ఏంటి స్టోరీ అని నేను అనుకుంటా. కొంచెం ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే లోపలికైతే చెప్పినా దర్శనం చేసుకుందాం, ఇటు దర్శనం చేసుకొని లోపలికైతే ఎంట్రీ అవుతాం అనమాట, ఓకేనా? లాస్ట్ వరకు అయితే చూడరు, వీడియో కంటిన్యూషన్ ఉంది. చాలా నాకైతే ఫస్ట్ టైం కదా, కొంచెం థ్రిల్లింగ్ ఉంది అనమాట, ఓకేనా? లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. బావా దా బావా, నువ్వు వీడియోలో ఆడాలా? ఇగో మా పెద్ద బావా, మా చిన్న బావా, లాస్ట్ అంటే మా ఓన్ బావా అనమాట. అనిరుద్ధు, ఓకేనా? వీడియో కంటిన్యూషన్ అయితే ఉంది అనమాట. బంగారు తండ్రి నీకు బ్రహ్మోత్సవాలు జరిపి బ్రహ్మోత్సవాలలోన భక్తులంతా సిందేసి ఎటుతోడు భక్తులకు కొండంత సంబరాలు శ్రీశైలము కొండల్లో ఓంకార నాదాలు ఎటుతోడు భక్తులకు కొండంత సంబరాలు శ్రీశైలము కొండల్లో ఓంకార నాదాలు కుమర వెళ్ళి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇంకా లోపల పోయి చూసాము మల్లన్న స్వామి ఎట్లున్నాడు. నేను ఫస్ట్ టైం వచ్చినా కదా, ఫస్ట్ టైం ఎందుకన్నా ఎన్నిసార్లు అంటున్నా అంటే, ఎందుకంటున్నానంటే ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్త చాలా న్యూగా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము, ఇంకా సైడ్లలో ఏమున్నాయి అంత చూద్దాం అన్నమాట. ఈ రూఫ్ అయితే చాలా చిన్నగా ఉంది, ఏదో నా చేతు తాకుతుంది అన్నమాట. విడవి మొక్కాలే, స్టెప్స్ ఎక్కగానే స్టార్టింగ్లోనే ఉంది. నేనైతే మొక్కినా, ఇగో ఇంకా మీదికైతే పోతున్నాము, ఇంకా చాలా మీదికైతే ఉంది అన్నమాట. ఆల్రెడీ అయితే మీదికైతే వచ్చేసినాం అన్నమాట, లోపల ఉన్నదన్నమాట. మేమైతే లైన్లో రాలేము, మాకు తెలిసిన ప్లేస్లో అయితే ఎంట్రీ అయినాము. చూద్దాము నెక్స్ట్ టైం అవుతుందో, ఓకేనా? లాస్ట్ వరకు అయితే చూడుర్రి, ఎట్లకైనా బయటికి పోయి మళ్ళీ లైన్లో పోవాలి ఉండొచ్చు. కన్ఫ్యూజ్ అయిపోయినాం చాలా, ఓకేనా? ఇప్పటిదాకా ఇన్నే దర్శనం చేసుకున్నాను అనమాట, లోపలైతే దియనియలేరు. ఎందుకో ఇక నాకైతే అర్థమైంది, మీకు అర్థమవుతుంది ఉండొచ్చు. ఇటు వచ్చేసి మళ్ళీ ఇంకా గుడ్లు ఉన్నాయన్నమాట, ఇటు గుడ్లలో అవి చూసాము. ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టి చేస్తున్నాను అనమాట, చాలా కొంచెం డిస్టర్బెన్స్ లాగా వస్తుంది. మైక్ బి యూజ్ చేయలేదు నేను. వీడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అనమాట, ఓకేనా? చూడుర్రి, నేను దర్శనం చేసుకున్నాక మళ్ళీ వీడియో కంటే. యాక్చువల్లీ ఇప్పుడే ఫోటో అయితే దిగినామన్నమాట, కిందకి దిగుతున్నాం. చాలా కింద దిగినాక కింద ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పేస్తా, ఇప్పటికైనా చెప్పినా కదా. ఇంకా వీడియో అయితే కాలేదు, లాస్ట్ వరకు అయితే చూడుర్రి. దాని మైక్ అయితే యూజ్ చేస్తలేను, మైక్ యూజ్ చేస్తే బెటరా చేయకపోతే బెటరా చెప్పండి, ఓకేనా? కామెంట్లో కింద అయితే చాలామంది ఉన్నారు, మేము ఎట్లయితే పోయినాం అట్లనే దిగుతున్నాం అనమాట. ఇగో ఇటు దిక్కు అయితే చూస్తారు కదా, ఆల్రెడీ ఇంకా గుడి ఇటు దిక్కు ఎక్స్టెండ్ అయింది అనమాట, కడుతుర్రు మొత్తము. ఇక ఎప్పటి వరకు అయితే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం వచ్చినా కదా, అయితే ఇంకా నాకైతే తెలిసింది అనమాట. ఇగో ఇటు దిక్కు అయితే ఇటుదికి షాప్స్ బి ఉన్నాయి, ఇంకా ముందు బి షాప్స్ ఉన్నాయన్నమాట. ఆ షాప్స్లలో చిన్నపిల్లలకి ఆ బొట్టు అవి ఇవి కొనుక్కుంటారనమాట, ఫోటోలు బీటలు. ఇటుదికి వచ్చేసి అన్ని షాప్స్ అనమాట, ఇటుదికు బొమ్మలు అవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ అయితే మా మమ్మీ వాళ్ళు కొన్ని సామాన్లు కొన్నారు, ఇంకా అయితే ఇప్పుడు బండి దగ్గర పోయి బండి కాడ కొంచెం తినేసి చేసి వెళ్తామన్నమాట, కొందపోచమ్మ తల్లి కాడికి. అక్కడ పోయి ముక్కేసి అడవి కొబ్బరికాయ కొడతామన్నమాట, ఓకేనా? గైస్ ఫైనల్గా అయితే నేను చెప్పిండే కదా, కొందపోచమ్మ తమ్ముళ్ళి టెంపుల్ కాడికి వస్తామని. ఆడైతే బండి పార్క్ చేసాము, ఇక్కడ ఆల్రెడీ అయితే మా వాళ్ళు నిలబడ్డారు అనమాట. ఇప్పుడైతే గుడిలోకి పోతాము, ఓకేనా? బ్యాక్ సైడ్ కెమెరాలో నేను చూపెట్టేస్తా మీద గుడి అమ్మవారు ఎట్లుందో, ఓకేనా? నేనైతే గుడి ముందు అయితే వచ్చేసినాను అనమాట. మా వాళ్ళు అయితే ఇక్కడ నిలబడ్డారు, కొబ్బరికాయ కొనడానికి అని పోయిర్రాడ అక్క బావ నిరొద్దు చెప్పి. వాళ్ళు రాగానే గుడి మీదకి అయితే పోతాము. గుడి మీద పోయినాక అమ్మవారు ఎట్లుంది ఏంది అసలు
అమ్మవారి గురించి చెప్తాను అన్నమాట. ఓకేనా? ఆ గుడ్లకి అయితే పోతున్నాం అన్నమాట. ఇటుకని వెళ్ళి అటుకని రావాలి యాక్చువల్లీ. అమ్మవారి కాడికి అయితే పోతున్నాం మావాలేలు. ఓకేనా? ఇంకా మీదకైతే దగ్గర వరకు పోయినాక చూద్దాము అమ్మవారు ఇస్తుంది ఏంది అని. ఎక్కువ అయితే చాలామంది అయితే కొమరల్లి పోయి పక్క దర్శనం చేసుకుంటారు అన్నమాట. అంటే ఆడ పూజ చేసుకుని వచ్చి తిని తాగి చేసి ఉండిపోతారనమాట. ఓకేనా? లాస్ట్ వరకు అయితే ఎడూరి తెలుస్తుంది అమ్మవారి గురించి. యాక్చువల్లీ ఏంటంటే లోపల కొంచెం ఛాన్స్ లేకుండా అనమాట అమ్మవారి గురించి చెప్దామంటే వీడియోలో అట్లా అని ఫోటో తీసిన ఫోటో ఆల్రెడీ పింగ్ చేస్తారనమాట. చూడుర్రి కిందికి అయితే దిగుతున్నాము ఆల్రెడీ టెంపుల్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని అంటారు. గైస్ ఈ వీడియో అయితే చూసారు కదా, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ ది ప్రెస్ ది బెల్ ఐకాన్. ఇంకా చాలా బ్లాగ్స్ వస్తాయన్నమాట, స్కిప్ కాకుండా చూస్తేనే అన్ని బ్లాగ్స్ అర్థమవుతాయి. కొందరు స్కిప్ అయిపోతారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా అన్ని వీడియోస్ అప్డేట్ వస్తాయన్నమాట. ఓకేనా? అక్కడ చూడు అనిరుద్ రైట్ అని చెప్పు, రైట్. నమస్తే బిడ్డ, నమస్తే బిడ్డ.